Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ మీద చంద్రబాబుకు ఫిర్యాదు, అది ఎవరి పనో తెలుసా? లోకేష్ మీద చంద్రబాబు నాయుడికే ఫిర్యాదు చేసేంత ధైర్యం ఎవరుకుంటుంది? అంత ధైర్యం ఎవరు చేయరని అందరికీ తెలుసు. అయినా ఫిర్యాదు చేశారు. ఇంతకీ లోకేష్ మీద ఫిర్యాదు చేసింది ఎవరంటే ఆయన కొడుకు దేవాన్షే. ఈ విషయాన్ని వైజాగ్ పర్యటన సందర్భంగా లోకేషే చెప్పారు. ఇప్పుడు ఇంటి దగ్గరే కూర్చునే బదులు ప్రజల్లోకి ఎందుకు వెళ్లడం లేదని తన కొడుకు దేవాన్ష్ అడిగాడట. తనను ఈ విషయమై అడగడమే కాకుండా ఏకంగా చంద్రబాబుతో ఫిర్యాదు కూడా చేసినట్లు లోకేష్ చెప్పారు. లోకేష్ చెప్పింది విన్న తర్వాత పిట్ట కొంచెం కోత ఘనమని అర్థమవుతోంది. మరి రాజకీయాలు వంట పట్టించుకుని జనాల్లో తిరగమని చెప్పేంత వయస్సు జ్ఞానం దేవాన్షుకు ఉందో లేదో తెలియదు. ఒకప్పుడు అంటే లోకేష్ 10వ తరగతి చదువుతున్నప్పుడు చంద్రబాబుకు ఇలాంటి సలహాలు ఇచ్చేవాడట. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో 2009 ఎన్నికలకు ముందు చంద్రబాబే స్వయంగా చెప్పారు. 2009 ఎన్నికలలో మహాకూటమి ఆధ్వర్యంలో టీడీపీ ప్లస్ టీఆర్ఎస్ ప్లస్ వామపక్షాలు ఎన్నికలను ఎదుర్కొంది. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ దెబ్బ కొడిపోయింది. అప్పట్లో ఎన్నికలకు ముందే మహాకూటమి నగదు బదిలీ పథకాన్ని ప్రకటించింది, మేనిఫెస్టోలో పెట్టింది. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ ఈ పథకాన్ని తన కొడుకు లోకేష్ చెప్పినట్లు చెప్పారు. తన కొడుక్కి రాజకీయాల మీద బాగా ఆసక్తి ఉందని, ఎప్పుడూ జనాల గురించి ఆలోచిస్తుంటాడని చెప్పుకుని చంద్రబాబు మురిసిపోయారు. అప్పట్లోనే లోకేష్ సామర్థ్యంతో పాటు తెలివితేటలపై బాగా సెటర్లు పడ్డాయి. ఇప్పుడు దేవాన్ష్ గురించి లోకేష్ చెప్పగానే చాలామందికి అప్పట్లో లోకేష్ రూపొందించిన నగదు బదిలీ పథకం విషయం గుర్తుకొచ్చింది.